ప్రజల పక్షాన పోరాడేటువంటి ఛానళ్లపై, ప్రత్యేకంగా అమ్మా న్యూస్ ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలను లేవనెత్తేటువంటి విధంగా పూర్తిగా కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఏకైక ఛానల్గా కూడా అమ్మా న్యూస్ గుర్తింపు ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక ప్రాంతాల్లో అమ్మా న్యూస్ పోరాటాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం ప్రజల వారధిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా కావాలనే కుట్రపూరిత చర్యలు చేపడతా ఉన్నారు మాజీ మంత్రులు. దీనికి సంబంధించి మనం చూస్తే ఖమ్మం నుంచి, ఖమ్మంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నోటీసులను మరి ఖమ్మం మా ప్రతినిధి ఉపేందర్ అందుబాటులో ఉన్నారు. ఉపేందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అసలు పువ్వాడ అజయ్ అమ్మా న్యూస్కి ఇచ్చినటువంటి నోటీసులను ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రజల కోసం పోరాడేటువంటి ఏకైక ఛానల్గా కూడా అమ్మా న్యూస్ గుర్తింపు తెచ్చుకుంది. సో దీనికి సంబంధించి మరి ఏంటి అసలు పువ్వాడ అజయ్ ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నాడు? ఒకవేళ అమ్మా న్యూస్ మరి దానికి తగిన చర్యలు తీసుకుంటే పువ్వాడ అజయ్ దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి? ప్రణయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దుమారం లేపుతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 10 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో మనం ప్రశ్నించినటువంటి ఒక వార్తకు సంబంధించి వైరల్ అవుతా ఉంది. అసలైనటువంటి రూపం అంటే టిఆర్ఎస్ సహాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తిరస్కరించారు. దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, కొద్ది మంది ప్రజాప్రతినిధులు అనుసరించేటువంటి విధానం తప్పు అని చెప్పేసి ప్రజలు కూడా భావించేసి ఆ రకంగా తిరస్కరించారు. దాంట్లో భాగంగానే ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి ఒక వ్యవహార శైలి పట్ల కూడా జిల్లానైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు కూడా ప్రతికూలమైనటువంటి తీర్పుని ఆయన వ్యవహార శైలి పట్ల ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సంబంధించి ఇవాళ కాలంలో పాత ఒక ఆడియో ఒకటి ఖమ్మం జిల్లాలోకి సంబంధించి వైరల్ అవుతా ఉంది. ఈ వైరల్ అయినటువంటి అంశం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అక్కడికి ఇక్కడికి చేరుకొని అమ్మాకు సంబంధించినటువంటి ఛానల్ వద్దకు కూడా చేరుకుంది. ఇది మన పూర్తి స్థాయిలో ఖమ్మంకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి వాయిస్ గానే మనం చూసి దాని వార్తను ప్రచురించాం. ఈ ప్రచురించినటువంటి వార్త ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో లేదా ఒక సంస్థకు వ్యతిరేకంగానో కక్ష సాధింపుగా అమ్మా న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా ప్రచురించలేదు. కేవలం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నించే గొంతుగా నిజం కోసం జనం కోసం అమ్మా న్యూస్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి స్లోగన్ తోటి అమ్మా న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించేసి ఆ రకమైనటువంటి ప్రచురణ అనేది కూడా చేశాం. ఇందులో అక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా మన వ్యతిరేకంగా కూడా అమ్మ న్యూస్ ఛానల్ ప్రచురించలేదు. కేవలం ఒక ఆడియో అనేది సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో వైరల్ అవుతున్నటువంటి వీడియో యొక్క ఆ అంతరహస్యాలు ఏంటనే విషయాన్ని కూడా మనం వైరల్ చేయడం కూడా ప్రచురించడం కూడా జరిగింది. దీన్ని అజయ్ కుమార్ గారు వ్యక్తిగతంగా కూడా కొంత కక్ష సాధింపు చర్యగా తీసుకున్నట్టుగా మనం స్పష్టం కనబడుతుంది. అందుకోసం యాజమాన్యానికి జిల్లా రిపోర్టర్ గా ఉన్నటువంటి జిల్లా రిపోర్టర్ కూడా ఆ రకమైన నోటీసులు పంపిస్తున్నట్టుగా కూడా తన ఒక సంబంధించినటువంటి లీగల్ నోటీసులు పంపించారు. అయితే లీగల్ నోటీస్ సంబంధించి ఎదుర్కోవడం, దానిని ఎలాంటి ఎదుర్కోవాలో ఎక్కడ నియంత్రించుకోవాలనేటువంటి అంశాల్లో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి వెనుకడు వేసే సందర్భం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన సంస్థ నుంచి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మన సంస్థ వెనుకడుగేయదు. కానీ ఇందులో ఆడియోలో వచ్చిన అంశాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి నిజాలు అబద్ధాలు ఏంటంటే కూడా జనం కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. దాని మీద ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ప్రస్తుతం అది డీప్ ఫేక్ ఆడియోగానే ఇది ఒక కృత్రిమ మేధస్సు సృష్టించబడింది అనేటువంటిది కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇది కేవలం అమ్మాని ఛానల్లోనే కాదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రధానమైన ఛానల్ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆయా ఛానల్స్ కూడా ప్రచురించారు. దాదాపు అన్ని ఛానల్స్ లో కూడా ఆ రకంగా ప్రచురించారు. కొన్ని పత్రికలు కూడా ఆ రకంగా ప్రచురించాయి. కానీ అన్ని పత్రికల్ని అన్ని ఛానల్స్ వదిలేసి కేవలం అమ్మా ఛానల్ యాజమాన్యంపై ప్రధానంగా అమ్మా న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫర్ పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టుగానే క్లియర్ గా నోటీస్ లో ఆ రకంగా ప్రకటనలో మనకు తెలుస్తా ఉంది. అయితే అవచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేనట్టుగా తను చేసేటువంటి కొన్ని తప్పిదాలు, తను మాట్లాడేటువంటి అంశాలు దాన్ని గ్లోబల్ ప్రచారంగా దాన్ని చేయడం కోసం దాని తప్పు తన కప్పు కప్పించుకోవడం కోసం యాజమాన్యంపై రిపోర్టర్ పై కక్ష సాధింపులు చర్యలు అనేటువంటి కొంత చేస్తున్న నేపథ్యం కూడా ప్రస్తుతం మరోవైపున వైరల్ అవుతుంది. ఇప్పటికే జిల్లాలో మనం ప్రచురించేటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశం కూడా ప్రజలు అనే స్పందన ఉంది. క్లియర్ గా ఒక దమ్మున్నటువంటి ఛానల్ గా ఛానల్ కూడా గొప్ప పేరు కూడా ఈ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నడుస్తా ఉంది. ఇది మరింత లీగల్ నోటీస్ తీసుకొచ్చేసి దీని ఇంకో రూపంలో పరువు నష్టం దావా అనేటువంటి అంశాలు కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇది ఎదుర్కోవడం కోసం కూడా మనం యాజమాన్యం తరపున కావచ్చు, మా ప్రతినిధి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. అయితే
దీన్ని కొనసాగింపుగా అజయ్ గారు చేసేటువంటి ప్రచారాన్ని ఛానల్ ని భద్రం చేసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని తన యొక్క తప్పిదాలని అటు బిఆర్ఎస్ అధిష్టానం ముందు జిల్లా ప్రజల ముందు అవమానకరంగా భావించేసి డీఫేక్ ఆడియో గారిని తప్పుడుగా చెప్తా ఉన్నారు. కానీ తప్పు రైట్ అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. దానికోసం కోర్టుకు వెళ్ళినా ఇంకో రకంగా వెళ్ళినా సరే ఒక క్లియర్ గా ఫొరెన్సిక్ ల్యాబ్ ద్వారా కొన్ని అంశాలని బయట తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది అనే అంశాలు పక్కన పెట్టేసి కేవలం ప్రచురించినటువంటి ఛానల్ పై మరోవైపు ఉన్నటువంటి రిపోర్టర్ పై పత్రికా స్వేచ్ఛని నియంత్రించేందుకోసం నిర్బంధించడం కోసం కూడా ఆ రకమైన చర్యలు చేపట్టడం అనేది సరైనది కాదని క్లియర్ అయ్యింది. గతంలో ఉన్నటువంటి చాలా మంది పత్రికా విలేకరులను కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించినటువంటి ఆరోపణలతో పాటు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన రెండు ఛానల్స్ పై నిషేధించిన విధానం కావచ్చు, ఇంకా మేము అధికారంలో ఉన్నామనేటువంటి భావనతో కక్షసాధింపు చర్యలకు వెళ్లి లీగల్ నోటీసులు పంపించేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి ఛానల్కి సంబంధించిన అంశాలు లీగల్ నోటీస్ పంపించేసి అమ్మాయి ఛానల్ ప్రచురించి తప్పుగా అనే భావించే విధంగా కూడా తన ప్రచారం వివరాలు చేస్తా ఉన్నారు. కానీ ఇందులో వాస్తవాలు ఏంటి అనే అంశాలు కూడా దాన్ని ఏ రకంగా అజయ్ కుమార్ గారు తీసుకునేటువంటి స్టెప్ ఉందో దానికి స్టెప్ డీటెయిల్ అయినటువంటి పత్రాలు కూడా మన యాజమాన్యం కంటే మన తరపున మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇందులో మరింత దీన్ని వైరల్ చేస్తే ఇంకా కొన్ని ఆడియోస్ మన దగ్గరకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే అద్భుతమైనటువంటి వార్తను ప్రచురించారు, ఇంకా ఆడియోస్ ఉన్నాయి, ఇవి కూడా మీరు వేయాలి అని చెప్పేసి ఇప్పటికీ అనేక మంది కూడా ఫోన్లు చేస్తూ కొంతమంది మనకి దగ్గరికి వస్తా ఉన్నారు, సాయంత్రం కలుస్తామని చెప్పి టైమ్స్ కూడా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా అదనంగా కొన్ని వీడియోస్ కూడా ఇంకా భయంకరమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించే వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ ప్రచురించుకుంటూ ఇందులో తప్పుల్ని అంగీకరించుకోకుండా తప్పుల్ని కప్పించుకోవడం కోసం, తప్పును సైడ్ డైవర్ట్ చేయడం కోసం, మిగిలిన పత్రికలపై నిర్బంధాలను ప్రయోగించడం కోసం ఇట్లాంటి వ్యవహార శైలి చేస్తే రానున్న రోజుల్లో తన యొక్క వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయ భవిష్యత్తు కూడా మరింత శూన్యంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా సరే క్లియర్ గా ఇందులో ఉన్నటువంటి అంశాలను బేక్ చేసుకుని తన యొక్క ఆలోచనలు విధానాలను కూడా కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా ప్రధానంగా మనం సూచించి తెలుసుకున్నాం కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆడియో ద్వారా రాజకీయంగా కావచ్చు, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్న రాజకీయాలకి ఒక మాయని మచ్చలుగా మారిపోయే ప్రమాదం ఉంది, చరిత్రలో ఒక తప్పిదాలు చేసేటువంటి నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అమ్మానేసి నుంచి మనం సూచిస్తా ఉన్నాం. ప్రదీప్ ప్రణయ్. ఎస్ ఉపేందర్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా ప్రసరిస్తూనే ఉన్నాం. సో గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా కూడా అన్ని ఛానల్స్ పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి వార్తను ప్రసరించాయి. అందరికన్నా ముందు అమ్మా న్యూస్ ప్రసరించింది, అమ్మా న్యూస్ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలతో అమ్మా న్యూస్ వార్తను బయటకు తీసుకొచ్చింది. వార్తను బయటకు తీసుకొచ్చిన వాస్తవాన్ని కప్పుపుచ్చేందుకే ఇటువంటి నోటీసులు జారీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చా? అన్ని ఛానల్స్ కూడా ప్రసరించాయి, బట్ ఛానల్స్ ఏ ఛానల్స్కి కానీ ఏ పత్రికకి కానీ నోటీసులు ఇవ్వలేదు, కేవలం అమ్మా న్యూస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ పువ్వాడ అజయ్ ఇచ్చినటువంటి నోటీసులు. ఖచ్చితంగా ఇది ఆయన భయంతోనే భయపడుతూనే నోటీసులు అమ్మా న్యూస్కి ఇచ్చారని చెప్పుకోవచ్చా? ప్రస్తుతం ఈ రకమైనటువంటి నోటీసులకు సంబంధించి అంటే పువ్వాడ అజయ్ కుమార్ నిన్న ప్రకటించినటువంటి డీఫేక్ ఆడియో అని చెప్పేసి ప్రకటించిన ప్రకటనను కూడా మనం ప్రచురించాం. ఇది మనం ప్రచురించినటువంటి ఒక వార్తలో రాష్ట్ర మాజీ మంత్రికి సంబంధించిన పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు, అందులో డీఫేక్ ఆడియో గాని తన యొక్క ఖండనను ప్రకటించారు. ఇది సంబంధించిన వైరల్ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలన రేపిందినటువంటిది ఆయన ఇచ్చిన ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆయన మీద వచ్చినటువంటి వార్తని మనం ప్రచురించాం, ఆయన ఖండించినటువంటి వార్తని సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ప్రచురించాం. ప్రతిదీ కూడా మనం మీడియా ఛానల్ గా సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రజలు అందులో ఎదుర్కొన్న సమస్యల్ని కావచ్చు, ప్రతిదీ కూడా ప్రకటనల్ని మనం ప్రచురించేటువంటి పత్రిక స్వేచ్ఛ యాజమాన్యానికి పత్రిక ఛానల్ ఇస్తుంటుంది. కానీ దాన్ని భిన్నంగా అంటే ఒక ఛానల్ ని కక్ష కట్టుకొని అక్కడ రిపోర్టర్ కూడా కక్ష కట్టుకొని ప్రచురించడం అంటే వ్యక్తిగత కక్షల్లోకి వెళ్ళిపోతున్నారా అనేటువంటి అనుమానాలకు సంబంధించి కూడా క్లియర్ గా అర్థమవుతా ఉంది. తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ రకమైన చర్యలు వెళుతున్నారా లేదు, ఇందులో ఉన్నటువంటి వాస్తవాల్ని ఎలా ఈ ఆడియోకి సంబంధించి ఇక్కడ ఛానల్ సంబంధించినటువంటి మనం ఎక్కడ కూడా యాజమాన్యం కావచ్చు ఛానల్ కావచ్చు ఎక్కడ కూడా మనం స్వింగ్ ఆపరేషన్ చేయలేదు. ఒక అజయ్ కుమార్ కి వ్యతిరేకంగా సంబంధించిన వ్యక్తిగతంగా మనం ఎక్కడ దూషణలు కూడా మనం దుర్భాషలు ఆడలేదు. కేవలం వచ్చినటువంటి వార్తల్ని, సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని ప్రచురించిన దాన్ని కూడా కక్ష సాధింపు చర్యలుగా ప్రస్తుతం ఆ రకంగా నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ప్రస్తుతం దుమారా రేపుతా ఉంది. యాజమాన్యం పట్ల కావచ్చు, అమ్మ ఛానల్ పట్ల కావచ్చు, రిపోర్టర్ పట్ల కాబట్టి ప్రజల్లో కూడా అనుహ్య స్పందన లభిస్తా ఉంది. ఒక వాస్తవమైనటువంటి వార్తను మీరు ప్రచురించారు, ఆ వార్తకు సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి వార్త అనేటువంటి కూడా ప్రశంసలు వస్తా ఉన్నాయి, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేము తోడుగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మరింత లీగల్ నోటీస్ పంపించి
రక్షణాత్మక చర్యలకు వెళ్లడం కేవలం ఒక్క ఛానల్ మీద ఆ రకంగా వెళ్లడం ఫలితంగా రానున్న రోజుల్లో తనకి వ్యక్తిగతంగా ఇంకా నష్టాన్ని తీసుకొస్తే తప్ప యాజమాన్యం కావచ్చు అటు ఛానల్ కావచ్చు ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కానీ ఎవరు కూడా వెరుగు భయపడేది లేదు అనేటువంటి అంశాలను కూడా క్లియర్ గా మనం చెప్పాలని అనుకుంటున్నాం. ప్రణయ్ సూపేందర్, సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు, ప్రత్యేకంగా కూడా అమ్మా న్యూస్ నే టార్గెట్ ఓరియంటెడ్గా కూడా పువ్వాడ అజయ్ ఇస్తున్నటువంటి నోటీసులు బేస్ చేసుకుని మిగతా మీడియా ప్రతినిధులు తోడుగా ఉండబోతా ఉన్నారా, మరి అజయ్కి దీనికి సంబంధించి ఇప్పటికే మనం ప్రసరిస్తూ ఉన్నాము అది వాస్తవమైనటువంటి ఆడియో అనేటిది అందరికి కూడా క్లారిటీ వచ్చింది, ఎందుకంటే ఆయన వెళ్తున్నారు అన్నటువంటి ఆడియోను స్వయంగా మనం విన్నాము, అందరూ అన్ని ఛానల్స్లలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది, దీనికి సంబంధించి మిగతా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు, సో ప్రజల్లో ఈ విధమైనటువంటి ఆడియో బయటకు వెళ్ళింది ఇది అసత్య ప్రచారం అంటూ కూడా పువ్వాడ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు, మరోవైపు ఇది వాస్తవం అంటూ కూడా మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి, సో చెప్పినటువంటి సంస్థలపై నోటీసులు ఇచ్చేదాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ చెందినటువంటి నేతలు కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి నేతలు అందరూ కూడా ఫోన్ ద్వారా మనకు సంప్రదించి ఈ వార్త అద్భుతంగా చేశారు, ఇది రియాలిటీ, ఒక ఒరిజినాలిటీ, ఒక పర్సన్ యొక్క వ్యక్తిగతంగా చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో తప్పిదాలు గతం నుంచి ఉన్నాయి. ఇప్పటికే ఇంకొక సామాజిక మాధ్యమంలో కూడా ఇంకో కీలకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ చెందినటువంటి నేతతో పాటు అక్కడ ఆర్టీఐ పోరాట యోధుడిగా ఉండి ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు వినిపించినట్టు ఒక సామాజిక ఉద్యమకారుడు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఆ రకంగా మద్దతుగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కూడా ఇప్పటికే ఎటువంటి అమ్మ ఛానల్ కావచ్చు రిపోర్టర్కి సంబంధించిన అంశాలు ప్రచురించింది, వాస్తవాలు ప్రచురించినటువంటి దమ్మున్న ఛానల్ అని చెప్పేసి కూడా మన ఛానల్కి అభినందనలు వస్తా ఉన్నాయి, పార్టీల వైపు నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది. రేపు రానున్నటువంటి రోజుల్లో లీగల్ గా వెళ్ళాలి అనుకున్న నేపథ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా మరింత కొరితో నెత్తికోకున్నట్టుగానే ఇప్పుడు ఛానల్స్ తోటి పత్రికా మీడియా తోటి కూడా ఆ రకంగా వెళ్లి దుర్భాషలాడుతూ ఆ రకం కక్షాగమ చర్యలు కడితే అదే పాత్రలో కూడా స్పందన లభిస్తుంది, బంతిని ఎంత వేగంగా కొడితే అదే వేగంగా మళ్ళీ వెనక్కి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని కూడా మనం సూచన తెలుసుకున్నాం. ఇప్పటికే అంటే మిగిలినటువంటి పత్రికలు ఛానల్స్ అన్నిట్లో ప్రచురించినప్పటికీ అమ్మా ఛానల్ పైన ఎందుకు ఈ కక్ష చర్య చేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనిని ఎలాగైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేస్తే రానున్న రోజులు దేనికైనా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం క్లియర్ గా మనం చెప్పాలనుకుంటున్నాం. దీంట్లో వాస్తవాలు ఏంటి, దాన్ని అబద్ధాలు ఏంటి అనే విషయాన్ని మరింతగా ప్రజలకి తన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనం క్లియర్ గా చెప్పాలనుకున్నాం. తాను తప్పిదాలని కప్పుకునేందుకు యాజమాన్యంపై ఛానల్పై కేవలం ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం అనే దాని మనం తీవ్ర స్థాయిలో మనం కూడా తప్పుపడతాము. కాబట్టి ఆ రకమైనటువంటి దృష్టితోటి మాజీ మంత్రి గారు ఆ రకంగా స్పందించాల్సి ఆ రకంగా ఆ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనం సూచించి తెలుసుకున్నాం. ప్రణయ్.